थैंक यू एक्ट फाउंडेशन एंड मूर्ति गारू. I think this will be my best award because today is my birthday. I think I will never receive another. Give a big hand. Happy birthday to you. Never receive on the same day same award. That too for a doctor. Thank you, sir. Thank you so much. Sir, my name is. నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి అండి. నేను యశోద మలక్పేట్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ఇండియన్ మిషన్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా అవార్డు గెలిపొందడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్దుల్ కలాం గారి లాంటి గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డు ఒకటి ఫామ్ చేయడం అనేది గ్రేట్ థింగ్. యాక్ట్ నౌ ఫౌండేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. దట్టు ఇప్పుడు స్పెషల్గా ఈ యాక్ట్ నౌ ఫౌండేషన్ హెల్త్ వాళ్ళకి అండ్ హెల్త్ రిలేటెడ్ హెల్త్ ఇండస్ట్రీ రిలేటెడ్ పీపుల్ ఎస్పెషలీ డాక్టర్స్ అండ్ అదర్ అసోసియేటెడ్ పీపుల్కి సపరేట్గా అవార్డు ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ ఇవ్వడం అనేది అభినందనీయం. డెఫినెట్గా యాక్ట్ నౌ ఫౌండేషన్ ద్వారా అబ్దుల్ కలాం గారి పేరు మీద అవార్డు తీసుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సార్, ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా డాక్టర్లకు ఎటువంటి స్ఫూర్తినిస్తుంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా మాకు చాలా ఏమంటే ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా మోర్ దెన్ 90% ఆఫ్ ద డాక్టర్స్ వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళకి పేషెంట్ తప్ప వేరే ధ్యాస ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏ టైంకి తింటారు ఏంటి అనేది కూడా ఉండదు. సో దే ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద పేషెంట్ అండ్ 90 కానీ 100%, బట్ 10% చెప్పలేము కొందరు ఏంటంటే టీచింగ్ సైడ్ అట్లా ఉన్న వాళ్ళలో కానీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హూ ఆర్ రిలేటెడ్ ద హాస్పిటల్ పేషెంట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళ ఆలోచన పేషెంట్ మంచిగా ఇంటికి వెళ్ళే రోజు డాక్టర్ విల్ బి వెరీ హ్యాపీ. సో అట్లానే ఇప్పుడు ఆ వర్క్ని ఎవరైనా రికగ్నైజ్ చేసి సపరేట్గా డాక్టర్స్కి ఒక అవార్డు ఇవ్వడం అనేది డెఫినెట్గా అభినందనీయం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి డాక్టర్ గారు మా సర్వీసెస్ కోవిడ్ వచ్చినాక అదే కాకుండా మిగతా పరంగా కూడా డాక్టర్కి అవార్డు ఇవ్వడం అనేది వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ.